ಗೌರವನೀಯರು, పెద్దలు, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు, డాక్టర్ కేశవరావు గారు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, గౌరవ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, ఈనాటి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మీ ఆశీస్సులు కోరుతూ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ వెంకటేశ్వర్లు గారు, పెద్దపల్లి నియోజకవర్గం నలుము చెరుగుల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో ఎండ లెక్కించకుండా, అది కూడా రామగుండం గోదావరి కానీ ఎండ లెక్కించకుండా విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ నమస్కారాలు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఈ గ్రౌండ్లో అనేక సార్లు మీరు నేను కలుసుకున్నాం, అనేక సభలు సమావేశాలు పెట్టుకున్నాం, విద్యార్థుల యొక్క శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం, ఆనాడు ఉద్యమం కోసం తెలంగాణ కోసం పెట్టుకున్నాం. మీ అందరి ఆశీస్సులతో సుదీర్ఘమైన పోరాటం తర్వాత తెలంగాణ సంపాదించుకున్నాం. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, ఎలక్షన్ వస్తే గజిబిజి గందరగోళం ఆగమాగం కావద్దు. ఎలక్షన్ రాగానే చాలామంది బయలుదేరుతారు, చాలా విషయాలు చెప్తారు, అన్నీ వినాలి, శాంతంగా వినాలి, ఆలోచన చేయాలి, చర్చ చేయాలి, వాస్తవాలు ఏంది గమనించే ప్రయత్నం చేయాలి. నేను ఎక్కువ మీకు కన్ఫ్యూజ్ చేసే మాటలు చెప్పను, రెండు మూడు ముచ్చట్లే చెప్తాను, నాకు కూడా టైం ఎక్కువ లేదు, 20-25 నిమిషాలు దాటితే మళ్ళీ హెలికాప్టర్ ఎగిరిపోతుంది, నేను ఇక్కడనే గోదావరి కన్నే ఉండాల్సి వస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పరిస్థితులు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉన్నాయి, ఇక ఎక్కువ వద్దు దాన్ని ఆలోచన చేయాలి. అప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎట్లొచ్చేది, ఇప్పుడు కరెంటు వ్యవసాయానికి ఎట్లా వస్తున్నది, ఆ రోజు పెన్షన్ ఎంత వచ్చేది, ఈరోజు అవసరమున్న వాళ్ళకి పెన్షన్ ఎంత వస్తున్నది, అనేక రకాలుగా ఇక మీరు ఆలోచించకపోతే అనేకమైనటువంటి విషయాలు ప్రతి రంగంలో కూడా చాలా గుణాత్మకమైన మార్పులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఏం కారణం చేత, నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అన్నము ఉడికిందా అంటే మొత్తం పిసుకాల్సిన అవసరం లేదు. ఒకనాడు డప్పు కొట్టాయని బంద్ చెప్పినా జర బతిలాడు అన్నా, జర బంద్ చేయి డప్పు. ఒకనాడు 24 లక్షల మోటార్లు ఉంటే తెలంగాణలో, ప్రతిరోజు ఎక్కడో ఒకడ లాఠీ చార్జీ, ధర్నా, కరెంటు కోతలు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, కొద్ది టైం లోపలనే అన్ని బాగు చేసుకొని 29 రాష్ట్రాలు ఈ దేశంలో ఉంటే 24 గంటలు రైతులకు ఉచిత కరెంటు, ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ఇంతకుముందు గవర్నమెంట్లు లేకుండేనా, కేసీఆర్ కన్నా ముందు ముఖ్యమంత్రులు లేకుండా, నాకనే చాలా దొడ్డుగా చాలా ఎత్తుగా ఉండి, మరి ఎందుకు ఇయ్యకపోయి, ఏం కారణం, మనసు లేదు. ఇవాళ మీరు మాట మీరు వింటా ఉన్నారు, ఏది రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, ఇవాళ నోటికి మొక్కాలే. ఇంకొకటి కూడా మీరు మంచిగా ఆలోచన చేయాలి, దయచేసి శాంతంగా ఆలోచన చేయండి. వాళ్ళిద్దరు రోజు ఒకని మీద ఒకడు అస్థిని లెక్కించుడు, నువ్వు చోరనొగడు, నేను కాదనొగడు, నువ్వు ఈ చోరంటే, నేను ఆ చోరంటే కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు కొట్లాడుతున్నారు వాళ్ళు,
వాళ్ళు ఉల్లేంది వాళ్ళ బొబ్బేంది మనం ఆగం కావాలి. ఎందుకంటే దాని ఉన్న కిటుకున్నది. ఈ దేశాన్ని పరిపాలించింది ఎవడండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీలే కదా, ఇంకెవడన్నా పరిపాలించనా? మధ్యలో కొద్ది సమయమే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వీళ్ళు బతకనీయలే. ఒక 5-6 ఏండ్లు మొత్తం కాంగ్రెస్ బీజేపీ పరిపాలన చేసింది. మరి దేశాన్ని మందెవడో పరిపాలించినట్టు, దానికి జిమ్మెదారు వేరే వాళ్ళు అన్నట్టు మళ్ళీ వీళ్ళు వీళ్ళే తూకిత్తా మైకిత్తా అనుకోవాలి. మనం బఫునై ఎవనుకోవని గుద్దాలి ఓటు, మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి రావాలి. అంతేనా? నరేంద్ర మోడీని దిస్తాం, రాహుల్ గాంధీని ఎక్కిస్తాం, ఏమవుతుంది? ఈ దేశానికి ఏమైనా మారుతుందా? పేర్లు మారుతాయి. దీన్ దయాళ్ పేరు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు పోయి మళ్ళీ జవహర్గా జవహర్లాలు, ఈ గాంధీ ఆ గాంధీ, ఆ పే గంతకు మించి ఏమి రాదు. ప్రజలకు వచ్చిందా? వచ్చిందా? వస్తే ఎక్కడ ఉన్నది చూపెట్టాలి, ఎక్కడ దాక్కొని ఉన్నది? 5 ఏండ్లు ఏం చేయాలి? నరేంద్ర మోడీ వచ్చి ఏం జరిగిందండి దేశానికి? ఒక్క పని? ఓ దళితులక గిరిజనులక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాము. నేను స్వయంగా పోయి అర్ధగంట సేపు చెప్పిన, బొగ్గు గన్లల్లో పనిచేసే కార్మికులు మిలిటరీ కంటే ఏం తక్కువ కాదు. దినదిన గండం 100 ఏండ్లు బతకాలి. బొగ్గు గని కార్మికుల జీతాలలో కట్ చేసే ఇన్కమ్ ట్యాక్స్తోనే నీ కేంద్ర సర్కారు నడుతుందా? ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మాఫ్ చేయవాయని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం. నేను పోయి చెప్పిన, ఏమి నా అయ్యా ములేబోయేది ఉండరా, ఏం మునిగిపోతుందా భారతదేశం? చెయ్యరు. ఎందువల్ల? అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, చేయకపోతే చేసేదేం లేదు. ఎటువంటి వానుకో మాకో ఇవ్వనుకోని గుద్దాలి ఓటు అనేటువంటి అహంకారం. అందువల్ల నేను మీ అందరితో ఒకటే ప్రార్థిస్తున్నా, నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి ఈ దేశంలో ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి రాజకీయ మార్పు రావాలి. ఒక్క తెలంగాణ కాదు, ఇలా గోదావరి కాని ప్రాంతం, పెద్దపల్లి నియోజకవర్గం రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. మీరు అన్ని విషయాలు గ్రహించగలుగుతారు. నేను నిన్న మొన్న మాట్లాడేది మీరు టీవీలలో వింటున్నారు, పేపర్లలో చూస్తున్నారు. నేను ఊరికే మాట్లాడతలేను, ఊరికే మాట్లాడ కూడా నాకు అవసరం కూడా లేదు. నేను మంచిగా నేను కూడా డాల్ బోలేసి పండరా నన్ను ఏమైనా కొట్టిండా? నిన్న కాక మొన్న మంచిగా గెలిచి 88 సీట్లతో గెలిచి బ్రహ్మాండం ఇంకో 5 ఏండ్లు అధికారం ఉండేటువంటి అవకాశం మీరే ఇచ్చారు, దీవెన ఇచ్చి. నేను కూడా సపరేట్ ఉండొచ్చుగా, తీయగ పుల్ల రెండు ముచ్చట మాట్లాడి ఇలా నన్ను నీ భర్తం పడతానో ఒకడు, నీ కథ చూపిస్తానో ఒకడు, నన్ను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు. నేను ఎందుకు గెలుపుకోవాలి? పంచాయతీ ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోవాలి. ఆనాడు 2001లో కూడా నేనెందుకు పెట్టుకోవాలి పంచాయతీ అంటే తెలంగాణ రాపోవు, ఎవడో ఒకటి నోరు తెరవాలి కాబట్టి నేను తెరిచినా, ఈ జెండా ఎగిరేసినా, మీరందరు జమైనరు, గుద్దుడు గుత్తే తెలంగాణ వచ్చింది. అట్లనే చేయాలి. ఈ దేశం కూడా మారాలి, మారాలి, మారాలి. దేశంలో సంపద ఉన్నది, భగవంతుడిచ్చిన వనరులున్నాయి, వాడే తెలివి లేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎస్, నేను అంటున్నా, ఒక జిమ్మెదారు మనిషిగా, ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా, అవగాహన ఉన్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నా. 2 క్వశ్చన్లు అడిగితే ఎవడు సమాధానం చెప్పాడండి? రాహుల్ గాంధీ చెప్పడు, నరేంద్ర మోడీ చెప్పడు, ఏం బీమారా, తెలియదా, అమాయకులా? దేశంలో నీళ్లు లేక సాగునీళ్ళకు తాగునీళ్ళకు కటకట ఉన్నదా? నీళ్లు ఉండి కూడా మీ చేతగానితనం వల్ల ఉన్నదా? కమాన్ డిస్కస్, మాట్లాడదు. 3.5 లక్షల మెగావాట్ల కరెంటు దేశంలో ఉత్పత్తి అయ్యి అందుబాటులో ఉంటే ఎంత వాడుతున్నాం, ఎందుకు వాడతలేం? మీరు అవలంబించే తప్పుడు పవర్ పాలసీ కాదా? దీనికి సమాధానం చెప్పారు. కేసీఆర్ జాతకం చూసుకుంటాడు, వీడి సంకల గోక్కుంటాడు, గిదా మాట్లాడేది. ఎవడు ఆడగోక్కుంటేంది, ఎవడు ఆడవంటేంది, ఏం తింటేంది, గదేనా మాట్లాడే? ఒక ప్రధానమంత్రులు దేశాన్ని నడిపిస్తామని సిపాయిలు మాట్లాడే ముచ్చట అనేది ఏం మాట్లాడాలి? దేశాన్ని నడిపేటోళ్ళు పేదరికమైంది, వ్యవసాయమైంది, రైతులేంది, కార్మికులేంది, వాళ్ళ బాధలేంది, అవి ఎట్లా పరిష్కారం కావాలి? దాని మీద మెదడు రంగరించానా? లేకపోతే నువ్వెంత నేనెంత బస్తీమే సవాలు, ఇదేనా మాట్లాడేది? ఇవి మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, దయచేసి గోదావరి కని ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం
పెద్ద సంఖ్యలో కార్మిక సోదరులు కార్మిక నాయకులు అనేక సంఘాలు ఉన్నటువంటి ప్రాంతం ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి చిన్న ఉదాహరణ చెప్తాను వీళ్ళు ఎంత తెలివి తక్కువ పని ఉంటుందంటే చాలా చిన్న మాట ఇన్కమ్ ట్యాక్స్ ఎగబెడతారు ఎవరు వ్యాపారస్తులు దేశంలో ట్యాక్సేషన్ విధానం బాగలేదు కాబట్టి ఎగబెడతారు తెలివి తక్కువ విధానం ఉంది కాబట్టి ఎంత కట్టమంటే ఎగబెడుతున్నారండి 30% కట్టరా అంటే ఎగబెడుతున్నవాడు దాంతో ఏమవుతుంది నల్లధనం పేర్కొని పోతుంది ఆ నల్లధనం మార్కెట్లకు దేవాలే తెలివి గల దేశాలు తెస్తాయి తెలివి గల దేశాలు మన దేశంలో కూడా వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ అని ఎమ్నెస్టీ అని చాలాసార్లు ఇస్తారు డబ్బులు రావు కారణం ఏంది ఎప్పుడైతే ఎమ్నెస్టీ ఇస్తున్నారో వాలంటరీ డిస్క్లోజర్ ఇస్తున్నారో 70% గట్టు డిక్లేర్ చేయంటారు 30 గట్టకనే వాడు దొంగతనం చేశాను 70 గట్టమంటే కడతాడా మన పక్కకే ఉంటుంది ఇండోనేషియా అని ఒక దేశం అక్కడ స్కీమ్ పెట్టినరు 4% కట్టమన్నారు 24 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ మార్కెట్లోకి వచ్చినాయి గంత చిన్న దేశానికి గంత డబ్బు వస్తే ఇటువంటి స్కీమ్ కరెక్ట్ అమలు చేసినట్టయితే ఎన్ని లక్షల కోట్లు వస్తాయి రిజర్వ్ బ్యాంక్ దగ్గర 13-14 లక్షల కోట్లు మూలుగుతున్నాయి ఉండాలి 2-3 లక్షల కోట్లు ఉండాలి 10 లక్షల కోట్లు వేస్ట్గా పడినాయి మహారత్న కంపెనీల దగ్గర ఇంకో 12-13 లక్షల కోట్లు మూలుగుతున్నాయి వాటి వాడే తెలివి లేదు 20-25 లక్షల కోట్ల రూపాయలు వృధాగా పడి ఉంటున్నాయి వాటిని వాడే తెలివి లేదు అవి వాడడం దాని మీద చర్చ పెట్టం నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా ఈ దేశం అన్ని రంగాలలో ముందుకోయేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అత్యధికంగా యువకులను దేశం ఇలా ప్రపంచంలో ఏ దేశం రా అంటే మన భారతదేశమే అవకాశాలు లేక కాదు పనిచేసే మనుషులు లేక కాదు యువశక్తి లేక కాదు ఖనిజ సంపద లేక కాదు నీళ్లు లేక కాదు అన్నీ ఉండి ఈ సన్నాసుల పరిపాలన వల్ల దేశం దెబ్బతింటా ఉన్నది అవసరానికి మించిన కరెంటు ఉంటే కూడా సగం కరెంటు కూడా వాడే తెలివి లేదు సగం దేశం చీకట్లో ఉంటుంది ఉత్తర భారతదేశానికి పోతే రోజు కరెంటు కోతలు రైతులకు కోతలు పెడతారు ఇంత డంబాచారం మాట్లాడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రైతులకు ఇయ్యరు ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ మనమే ఇస్తాం దాని కారణాలని మనం ఇస్తాం ప్రేమగా మరిచుకుంటాం నేను అనేది ఏంటంటే ఉన్న వనరులు ఉన్న వసతులు ఉన్న అవకాశాలు వాడలేని వాళ్ళు విఫలమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళే పరస్పరం నిందారోపణ చేసుకొని మనల్ని గోల్మాలు తింపితే గోలు తిరుగుదామా వద్దు అవసరం లేదు ఇంకొక మాట నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలు విముఖం చెందిరు విముఖం అయిపోయిన వీళ్ళ సభలకు మంది వస్తలేరు సభలకు ఇష్టం లేకపోతే వస్తారా కాలు మొక్కిన రారు దండం పెట్టిన రారు మనం చూడలేదా ఇప్పుడు కూడా చూస్తలేమా ఇవాళ రాహుల్ గాంధీ సభలు జరిగినాయి 3,000, 4,000, 5,000 వచ్చింది నరేంద్ర మోడీ వచ్చిండు బయట కూర్చున్నాడు మంది లేరు స్టేడియంలో ఎందుకు వస్తలేరు అది కూడా గమనించరు ప్రజలు విముఖత ఎందుకున్నారనే మాట గమనిస్తలేరు నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక మాయలో మోసంలో పోకండి ఖచ్చితంగా ఢిల్లీ నుంచి నాకు సంపూర్ణమైన సమాచారం ఉంది అనేక రాజకీయ మిత్రులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు పత్రికా విలేకరులు కావచ్చు అనేక మంది చెప్తా ఉన్నారు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ డైరెక్ట్ మెజార్టీ వస్తలేదు రేపు కేంద్రాన్ని పరిపాలించబోయేది శాసించబోయేది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమే నేను కూడా దేశంలో చాలామందితో మాట్లాడాను కాబట్టే మన 16 మంది ఎంపీలను గెలిపిమని నేను కోరుతా ఉన్నా మీరు 16 మంది ఎంపీలను గెలిపియండి దీవించండి ఈ దేశ రాజకీయ గతిని గమనాన్ని దిక్కును దిశను దశను దిశను మార్చడానికి నాకు భగవంతుడు ఎంత శక్తి ఇచ్చిండో అంత శక్తి నా మేధస్సు రంగరించి ఈ దేశం బాగు కోసం కొట్లాడతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తప్పకుండా ఎస్ మీరు రోజు వింటున్నారు ఎక్కడో ప్రారంభం కావాలి ఎవరో మొదలు పెట్టాలి ఎవడో ఒక నడుము కట్టాలి దానికి ధైర్యం కావాలి కాబట్టి నేను ఆ పిలిపించినా చాలామందితో మాట్లాడినా చాలామంది కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు దీవించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ యొక్క దీవెనతోని ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా గతంలో ఒక మంచిర్యాల జిల్లా చేయమంటే చేయలే చాలా ఏం లేడిసినరు ఇలా మంచిర్యాల అయింది పెద్దపల్లి అయింది రెండు జిల్లాలు చేసుకున్నాం మనం ఒక్కటి కాదు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ జిల్లాలోనే కడుతున్నాం మెడిగడ్డ బ్యారేజ్ కొద్ది రోజుల తర్వాత నేను డాక్టర్ కేశవరావు గారితో ఖమ్మం ఎంపీ శ్రీనివాసరెడ్డి గారితో అదే చెప్తా ఉన్నా
ఈ గోదావరి ఏదైతే చూస్తున్నామో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం వస్తే ఇట్లా కనబడదు, ఎప్పుడు నీళ్లతోనే నిండి ఉంటుందని నేను చెప్పిన ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ఇక్కడనే వస్తూ ఉంది. 200 కిలోమీటర్ల గోదావరి బ్రహ్మాండంగా సజీవంగా ఉండే దృశ్యం మన గోదావరి కనుకనే మనం రోజు చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నాం, సంక్షేమ పందాలో ముందుకు పోతా ఉన్నాం. సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అనేక కార్యక్రమాలు చేసినాం. డిపెండెంట్ ఉద్యోగమో ఇంకో రకం ఉద్యోగమో పేరు పెట్టి ఒక 6,742 మందికి ఇచ్చినాం. మిగిలిన వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నాది, మీరు చిన్నబొచ్చుకునే అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. డెఫినెట్గా మీ కోరిక కూడా నెరవేరుస్తాం. అందులో మీరు ఎవరైతే ఉద్యోగం వద్దంటున్నారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు కూడా ఇస్తా ఉన్నాం. చనిపోతే 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇదే కొప్పుల ఈశ్వర్ నా సోదరుడు జైలుకు పోయినాడు మీ అందరికీ తెలుసు. ఆనాడు 1 లక్ష రూపాయలు ఇమంటి ఇయ్యలే, 2 లక్షలు ఇమంటి ఇయ్యలే, లాఠీ ఛార్జీ చేసినారు, కొట్టినారు. కొప్పుల ఈశ్వర్ లాంటి కార్మిక నాయకుని తీసుకుపోయి 4 రోజులు జైల్లో పెట్టినారు. అవన్నీ చూసినాం కాబట్టే ఈరోజు ఆ బాధ ఉండొద్దని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ ఇండ్లకు ఫ్రీ కరెంట్ ఇప్పించినాం, ఏసీ పెట్టే ప్రొవిజన్ ఇప్పించినాం. ఇవన్నీ కూడా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇంటి నిర్మాణానికి ఇప్పించినాం. ఇవన్నీ కూడా కేసీఆర్ ఇప్పించిన మీ అందరికీ తెలుసు. ఇంకా కూడా సమస్యలున్నాయి, వాటిని తప్పకుండా పరిష్కారం చేస్తాం. నేను గ్యారంటీగా మీకు హామీ ఇస్తా ఉన్నా వాటి అన్నింటి కూడా పరిష్కారం చేస్తాం. ఏదైతే మంచిర్యాల, చిన్నూరు, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఆ నియోజకవర్గాలున్నాయో తమ్మిడి అట్టి దగ్గర బ్యారేజ్ పూర్తి చేసి మొన్ననే మహారాష్ట్రలో ఒప్పందం పూర్తయింది. ఆ నీళ్లు కూడా 2 లక్షల ఎకరాలకు ఆ జిల్లాలో కూడా తీసుకొని పారిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. సస్యశ్యామలమైన తెలంగాణ, కార్మికులు, రైతులు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే తెలంగాణ కోసం నేను కష్టపడుతున్న సంగతి మీ కళ్ళ ముందర ఉన్నది. టీఆర్ఎస్ రాకముందు తెలంగాణ ఏందో, వచ్చిన తర్వాత తెలంగాణ ఏందో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి, చర్చ చేయండి. ఈ దేశాన్ని బాగు చేయడం కోసం ఏదైతే మనం ఎజెండా ఎత్తుకున్నామో తెలంగాణ ప్రజల ప్రతినిధిగా, మీ బిడ్డగా, ఈ దేశానికి ఒక దిక్సూచిగా ముందుపోయే పరిస్థితులు ముందుకు పోతున్నామో మీరందరూ గమనిస్తూ ఉన్నారు, దానికి సహకరించమని నేను కోరుతా ఉన్నా. ఎక్కడిది తెలంగాణ, ఏం తెలంగాణ అని అవమానపరిచిన తెలంగాణ, ఇలా అనేక విషయాలలో దేశానికి ఒక రోల్ మోడల్ అయినాం. మన మిషన్ భగీరథ, మన మిషన్ కాకతీయ, మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మన 24 గంటల కరెంటు, మనమిచ్చే సంక్షేమం, మనమిచ్చే కేసీఆర్ కిట్సు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు. ఒక్క ఇండియాల మన దగ్గరనే ఉన్నాయి. మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు, అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. విదేశాల వాళ్ళు కూడా వచ్చి ప్రశంసించిపోతా ఉన్నారు. ఇవి ఇంకా పెరగాలి, దీనికి మనం సంతృప్తి కాదు. నేను ఇంకో మాట మీకు మనవి చేస్తా ఉన్నా, నోరు కట్టుకొని కడుపు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు రాబోయే 5 ఏళ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు 10 లక్షల కోట్ల రూపాయలు. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి బాగా పెరుగుతుంది కాబట్టి 5 ఏళ్ళు విడిచిపెడితే, అంటే ఈ 5 ఏళ్ళు, వచ్చే 5 ఏళ్ళు, 2 10 ఏళ్ళు కలిపితే తెలంగాణ రాష్ట్రం చేయబోయే ఖర్చు 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే సుదూరంలోనే బంగారు తెలంగాణ మన కళ్ళ ముందు కనపడతా ఉంది. 1 కోటి 25 లక్షల ఎకరాలకు పంటలు పండే తెలంగాణ త్వరలోనే సాకారం కాబోతా ఉంది. ఆల్మోస్ట్ 70% ఈ సంవత్సరమే అవుతుంది. పాలమూరు కూడా కంప్లీట్ చేస్తే 2 ఏళ్లలో ఆ పని కూడా సాకారం అయిపోతుంది. అటు సుజల తెలంగాణ, మంచినీళ్లకు సాగునీళ్లకు బాధ లేని తెలంగాణ, సర్వ మతాల ప్రజలు సంతోషంగా కలిసి ఉండే తెలంగాణ, అందరూ కూడా సంతోషంగా ఉండే తెలంగాణ ఆవిష్కారం అవుతా ఉన్నది. పిల్లలను చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందించి పిల్లలను తయారు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కొన్ని కోరికలు మీకు ఉన్నాయి. గోదావరి కన్నులో మా పాత ఎమ్మెల్యే కావచ్చు, కొత్త మిత్రుడు ఇప్పుడు కోరకండి చందర్ కావచ్చు, ప్రతిసారి నన్ను అడుగుతా ఉన్నారు రామగుండంలో మెడికల్ కాలేజీ కావాలి. తమ్ముడు కోరుతున్నాడు కాబట్టి గ్యారంటీగా రామగుండంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేపిస్తా, అది నా బాధ్యత అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకెవరో వేరే వాళ్ళు రాలేదు కాబట్టి దయచేసి మీరు చెన్నూరులో రెవెన్యూ డివిజన్ కూడా కావాలని కోరినారు. తప్పకుండా 100% మా యువ టైగర్ సుమన్ అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి 100% చెన్నూరు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా. కొన్ని మున్సిపాలిటీలు కావాలని కోరినారు. కాతన్పల్లి, నర్సాపూర్, నస్పూర్ అదంతా కలిపి మంచిర్యాల కలిపి కార్పొరేషన్ కావాలని కోరుతా ఉన్నారు. దానికోసం కూడా తప్పకుండా ప్రతిపాదన చేసి మంజూరు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా సంతోషం, మీరు చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఒక మాట మీకు మనవి చేస్తాను, పోడు భూముల సమస్య కావచ్చు,
రైతుల భూముల పట్టాల సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, చాలా ఉన్నాయి. పోయిన టర్మ్లో ప్లానింగ్ కోసమనే సమయం ఎక్కువ పోయింది, కానీ ఈసారి ఫీల్డ్ మీదకి నేనే ప్రత్యక్షంగా రదాల్చుకున్నా. ప్రతి జిల్లాలో 2 రోజులు లేదా 3 రోజులు ఉండి రోజు 2-3 గంటలు ప్రజా దర్బార్ పెట్టి ప్రజలందరినీ కలిసి అన్ని వర్గాల ప్రజలు నేనే స్వయంగా కలిసి అన్ని సమస్యలు కూడా చర్చ చేద్దాం. నేను గోదావరి కానీ కూడా ఆ ట్రిప్లో భాగంగా తప్పకుండా వస్తా. వచ్చినప్పుడు చాలా అభిప్రాయాలు పంచుకుందాం. ఇతర బర్మనచ్చి బురుమని బోడు కాకుండా ఇక్కడనే ఉంటా కాబట్టి అన్ని అభిప్రాయాలు కూడా మీకు పంచుకుంటాను, మీ సమస్యల పరిష్కారంలో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 6:20 అవుతుంది మా గన్మ్యాన్ చెప్తా ఉన్నాడు. ఇంకో 4 నిమిషాలు నేను బయలుదేరాలి. ఇక్కడ 6:30 లాస్ట్ ఫ్లయింగ్ టైం ఉంది. అట్టయితే రాణిస్తే లేకపోతే రానియరు. నేను వస్తా కాబట్టి ఇక్కడనే కూర్చొని అన్ని సమస్యల పరిష్కారం చేద్దాం. రైతుల భూముల పట్టాల విషయంలో, మ్యుటేషన్ల విషయంలో దయచేసి ఒక రూపాయి కూడా ఎవరికి లంచం ఇవ్వకండి. జస్ట్ జూన్ జూలై వరకు ఆ ఓపిక పట్టుకోండి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెస్తా ఉన్నాం. కొంతమంది ఏదో దుర్మార్గులు నేను రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకం పోతున్నానని దుర్మార్గమైన ప్రచారాలు చేస్తా ఉన్నారు. తప్పు. ఆ విధమైన పద్ధతి గవర్నమెంట్కు లేదు. ఎవరి మీద కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండదు. ప్రజల పక్షంగా ఉంటుంది, రైతుల పక్షంగా ఉంటుంది, కానీ ఎవరికి వ్యతిరేకంగా ఉండదు. ఎవరు కూడా నేను నష్టం రానియా, బేసిక్గా నేను నష్టం చేసే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు బోర్లకుంట వెంకటేశ్వర్లు ఒక ఉద్యోగిగా రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ కోసం ముందుకు వచ్చినాడు. విద్యాధికుడు, చదువుకున్నవాడు, వినయ విధేయత ఉన్నవాడు, పెద్దపల్లి ఎంపీగా ఒక నేతగాని సమాజానికి గుర్తింపు రావాలని చెప్పి, వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు రాలేదు కాబట్టి రావాలని చెప్పి ఒక ప్రేమతోని నేను టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఆ సోదరుణ్ణి వెంకటేష్ గారిని వారి కారు గుర్తు కొట్టేసి పెద్ద మేయార్తను గెలిపించి దయచేసి మన గౌరవాన్ని పెంపొందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని అభిప్రాయాలు మీతో పంచుకుంటా కాబట్టి వెంకటేష్ నేత గారి యొక్క కారు గుర్తుకే ఓటేసి వారిని గెలిపించాలని మీ అందరికీ వినయపూర్వకంగా అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చల్లబాటర్ అయింది గోదావరి, కానీ జై తెలంగాణ, జై తెలంగాణ. వెంకటేష్ నేత గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.